కర్నూలు జిల్లా కోసుగుపండ్లంలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. కోసగిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కోసగి సర్పంచ్ మాణిక్యరాజులకి పంచాయతీ కార్యదర్శి సత్యానికి అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కోసగి మండల కన్వీనర్ రాముడు, కన్వీనింగ్ కమిటీ సభ్యులు వీరేష్, మల్లికార్జున, పూజారి శ్రీనివాసులు, గోపాల్, పలు వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజల పట్ల మండి వైఖరి, ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల మండి వైఖరి. సిపిఎం సిపిఎం జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. ఇంటింటికి సిపిఎం పార్టీ తిరిగింది. సిపిఎం పార్టీ బృందం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ గ్రామంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. చాలామంది నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు. మరి కేవలం ఉప్పు నీళ్ళు మాత్రమే ఈరోజు వదులుతున్నారు. ఆ ఉప్పు నీళ్ళు కూడా కొన్నిసార్లు రావడం లేదు కొంతమందికి. మరి ఈరోజు తాగడానికి ఒక్కొక్క మనిషి దాదాపు నెలకి 200-300 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతానికి నీళ్ళు లేవంటే చాలా అన్యాయం ఇది. అందుకని ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు తక్షణమే పులికెనం చెరువు నుంచి తాగునీటి పైప్ లైన్ వేసి ఖచ్చితంగా తాగునీరు అందించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తీయడం లేదు. కొన్ని చోట్ల రోడ్ల మీదే నీళ్లు ఆగి ఈరోజు దోమలు ఎక్కువైపోయి ఈరోజు ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఆ రకంగా 1000 రూపాయలు ఈరోజు ప్రజలు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఇబ్బందులు పాలవుతున్నారు. అందుకోసం ఈ డ్రైనేజ్ వ్యవస్థని సరిగా సక్రమలాగే, కొన్ని చోట్ల కాలువలు లేవు, అట్లాగే కొన్ని చోట్ల రోడ్లు లేవు, ఆ రోడ్లను కూడా తక్షణంగా నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే డ్రైనేజ్